సురేంద్ర ఆలగడ్డ ఈ రోజు ఏంటంటే నేను ఫిష్ వాటర్ మిలన్ లో ఫిష్ కర్రీ చేస్తున్నా అబ్బా ఇంతవరకు ఎవరు కూడా చేసిండారు అనుకుంటున్నా చేయలేలే ఎవరు చేయలే చికెన్ చేశారు కానీ ఫిష్ అయితే ఎవరు చేయలే సో ఫస్ట్ టైం నేను ఫిష్ చేస్తున్నా అందరు చూడండి బాగా ఎలా చేస్తున్నానో కాబట్టి దీన్ని కావాల్సింటన్నీ చూడండి మామూలుగా మామూలుగా దాంట్లో చేపలకు ఎలా చేసుకుంటాం అలాగా धनिया पड़ी उगड कम पड़ी अरम पड़ी चाड़ी चापल गिंदे चापल चूड को इन नी कि फस्ट दीन फस्ट वाशा स्किन चूडी दी निमकाय तो शुभ्रम क्लीन इन वेट दी बेसको बेसको उपेस्ट उपेस्ट पेस्ट ले पेस्ट कंपनी उप पेस्ट अटवा उप पेस्ट डावा पेस्ट अदी अट्टे कारम पेस्ट तरह इंका मूल चिंतपंडु दंडी वस्तु कदा का वाटर मिलन उड़कोबे चिंतपंडुटे स्मेल रादब्बा बहुत तीन सो मन इंट एलाटा अलागे वाटर मिलन दी कपेट गोधुम पिंडवा शन मैदा पिं ओके मैदा पिंड तो दिन हॉल ब्लाक अभी चूपे चूसी एंजा कड़प कुट पटकने मुसलामा ऊर को लखलेंटी नीके अंत बाधा मुसलाम दाचपेट तिन्नी सूपर वा उड़ता मसाला इंत मल्ल तीर स्वामी
5 నిమిషాలు వచ్చింది. అవే లిగ్గాకే లిగ్గకుండా ఒకే అదే గిజ్జినికి గడ్డి మోపు కాదు చెప్పాలి కదా అన్నమాట లిగ్గాకు చిన్న కొట్టుకోనాలి ఇటు పక్క ఉండేది ఇటు పక్క తీసురా చెప్పు ముడి సో మొత్తానికైతే మా కలింగర పండులో చేపల కూర ఉడకడం మొదలెట్టింది. దగ్గర దగ్గర అంటే ఇప్పుడు టైం 2 అయింది అబ్బా. దగ్గర దగ్గర 5 పుచ్చక పగిలిపోద్ది. పగిలిపోదు ఏం పోదు, కింద ఉడికిపోతా అంతే. 3 గంటలు అది వేడి కాదు, తొందరగా ఉడకదు. ఆల్రెడీ చికెన్ ట్రై చేసిందిలే. అంత టైం పట్టదు అబ్బా, ఒక హాఫ్ అన్ అవర్ అంతే. హాఫ్ అన్ అవరా? హాఫ్ అన్ అవర్ కాదు, ఉడుకు అది కాదు ఒప్పుకుంటా. చూపిద్దులే. సో మొత్తానికి అయితే ఒక పక్క ఉడికేసింది అబ్బా. సో అందుకోసం ఇటు పక్క ఇంకా అయిపోయింది, ఇటు పక్క ఇంకేం లేదు దీని పని. సో అందుకోసం పాట తిప్పేసి సో మళ్ళీ 2వ రౌండ్ పెట్టినాం. కానీ బాగుంది మాట్లాడు. పనికి ఒక పనికి 2 పనులు చేస్తున్నాం కదా మరి. ఇప్పుడే ఉంటుంది సరిపోతుందరా సామి. ఉడుకుతంటే చూస్తున్నావా? ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. అంటే అయిపోయిందంటే పోయిందనే, ఉందనే, సచ్చిపోయిందనే, బతికిపోయిందనే. సచ్చింది ఇప్పుడు తినాలి. సచ్చిందే ఫస్ట్ తినేది నువ్వే. ఉడుకుతుంది అంటే అంత మంట పెడతా ఉడకక. ఉడకపోతే ఎట్టా బాగా తినొద్దు, కష్టపడి చేస్తున్నాం. తీయకుండా అంటే చేప ముక్క కొరికితే అబ్బా అన్నట్టుగా. నీటి చేసినా కూడా ఎంత నీటి చేసినా పుచ్చకాయ పుచ్చకాయ తీయే కదా. ఓకే తీద్దామా సుబ్బు అట్టేగా. పైడొప్పది చూద్దాం అట్టేగా. కత్తి తీసుకో, కత్తితో ఒడిసి బయటికి లాగు. అయిపోయా కదా ఇంకా కింద మళ్ళీ మామూలు కింద మంట తీసి కింద నుంచి తీసుకో. అబ్బో చిన్నగా సామి. ఓ నువ్వు నీ కింద అక్కడ కిందికి దొబ్బుకోయాట. దాన్ని ఎందుకు కలుస్తావు? వా నేను చెప్పలే సార్, నీళ్ళు వచ్చింది అని. అమ్మా ఉడుకుతుంది గడ్డ 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 గడ్డ. ఏమైనా ఉంచుదా తిద్దాం బయటికి? అయిపోయింది కదా.
ఆల్రెడీ అయిపోయింది అంటే ఉంచడానికి తీద్దామని తీసేయాలి. ఇంత మంట అయిపోయింది, మంట అయిపోయినాయి అప్పుడు ఇంకా బాగుతుంది కదా. మూత తీసేసినమే, మూత తీసేయం కాదు అయ్యే అసలు మూత తీయదబ్బా. ఉడుకుతుంది అబ్బా, కళ్ళుండే అబ్బా అందరికీ కనిపిస్తుంది వయసించోరా స్వామి మొత్తం బాధ్య కష్టపడి చేసినంత కష్టపడి చేసినంత ఏటి పాలు పొయ్యి పాలు చేస్తావు, బూడిద పాలు కాదు. వావ్ అంటే లోపల ఎట్టు ఉడుకుతుంది అనమాట అది గుడు 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 అని. అదే సౌండ్ వచ్చింది బయటిక. ఓకే అయింత మంట అయిపోయినాక తీసి చూపించాం కదబ్బా ఎట్టుందనేది. తీసేది అంటే ఇప్పుడు నీ బాగా షార్ పోతుందనే పట్టుకో గిన్నె తెచ్చి. ఇదే పోయే ఇదో గిన్నె తీసుకో తీసుకో. గిన్నెను కాదు మొత్తం కింద పోతుంది షార్ మొత్తం అని చెప్తున్నా. బాగా ఉడికింది అబ్బా ఇది. నువ్వేమైనా నేను తీసుకురాపరా అంటే ఏమన్నావరా పగ్గర తయారీకి. ఒక పెద్ద మసి కూడా తీసుకురా దించుదాం దీన్ని. పెద్ద మసి నువ్వు రారా, ఇది కావలసిన కింద పడేస్తుంది. నేను ఎట్ట తిన్నాను వీళ్ళు తినకూడదని కింద పడేసిన పడేస్తుంది మీ అక్క. అయ్యబ్బా శారంత అమ్మా. కానీ మళ్ళీ రే మంట బయట తీసి ఆఫ్ చేసింటే అంతే. నువ్వు జాగ్రత్త రా. ఏందిరా ఇద్దరు రొట్టెలు నీకు నీకే నంచుకొని. ఒరే ఒరే ఒక పని చెయ్యి, ఒరే ఒరే చూడు ఆ ప్లేట్ తీసుకో, ఆ ప్లేట్లోకి ఎత్తుకో ఊరికే దీన్ని దాన్ని మాత్రం. అది కష్టం లే, అది బాగా సరిపోద్ది. పెద్దది పెద్దది తెచ్చి మళ్ళీ దాన్ని కడగాల చేయాలా. అదే నేను చెప్పినా దాన్ని కదిలిసి కూలిపోతానని. వాడే కదిలిచ్చిపోయిలే అయిపోయింది ఇడుతారు అట్టగా తెర ఎర్ర పుష్పం ఏంది దాని తీరంట్లా. నువ్వు కర్రీ ఓయే ఓయే అట్ట పట్టుకుంటే అది కింది నుంచి ఊడిపోతుంది మొత్తం. వీళ్ళు ఏం చేస్తా సామి ఈరోజు అక్క తమ్ముడు ఈరోజు బూర్దిలో పోయిన. ఒరే ఒరే ఓకే అబ్బా సాధించారు సామి. నేను పోస్తాను నేను పోతాను సామి. మీరిద్దరు ఆడండి, ఏమైనా కొట్టుకోరి. మీరిద్దరు ఆడమైన పప్పు చెక్కలు గిప్పు చెక్కలు మీరు తినరి. శుభు మొత్తం ఓపెన్ చేయకు చూడొస్తాని. గిన్నెలకి ఎప్పుడు వేసుకునే అప్పుడు వచ్చేసిన మెత్త కొడిపోయింది మాకు తెలుసు తిని చెప్పు ఎట్టుందా. కారం తక్కువైంది. సరే టేస్ట్ ఎట్టుంది అది చెప్పు. టేస్ట్ బాగుంది. బాగుందా? ఓకే కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా అభ్యర్థా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాత్రం తినే వీడియో మాత్రం ఫ్రీడమ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి. ఫ్రీడమ్ ఫుడ్ అండ్ ఈటింగ్ ఛానల్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఏ పెడతాంలే నీకు కూడా కావాలంటే ఏంది అట్ట చూస్తున్నావు పెడతాంలే నీకు కూడా.